మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిపై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు సంబంధించిన కొంతమంది అనుచరులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి, అంటే ఎవరైతే ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, నాయకుల తీరు, అదేవిధంగా ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో వనరులను కూడా ధ్వంసం చేసిరు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కొంత మనతో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ ఇరుగుపెద్దులు గారు ఉన్నారు, అలాగే కొంతమంది గుత్తా అనుచరులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మాటల యుద్ధం సాగుతుంది, మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎందుకు గాదర్ కిషోర్ ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చింది, ఈ స్థాయిలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? గాదర్ కిషోర్ గారు మన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను మరి ఎంతోమంది ఇప్పటికీ నాకు వందల మంది చెప్పిండ్రు. అరే సారుని ఈ విధంగా ఆయన తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి గుత్తా సుఖేందర్రెడ్డి గారిని ఆరితోరని, నువ్వు అట్లా ఇట్లా అని మాట్లాడటం ఇది తప్పు కదా అని చెప్పి, నేను దళిత సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి గాదర్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలను నన్ను ఎంతోమంది అడిగినరు. దానికి నేను సమాధానం, నా దగ్గర సమాధానం లేక నేను ఏం చెప్పలేకపోయినా, మరి కిషోర్ గారు మునుముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఎందుకంటే ఆయన మన వాళ్ళ శుద్ధికి పోయేటోడు కాదు, మనటువంటి వాళ్ళకి ఎంతోమంది దళితులకు ఆయన ప్రోత్సహించి మరి ఈరోజు అనేక స్థానాలు కల్పించినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏదో దొడ్డిదారిన రాజకీయాలకు వచ్చినోడు కాడు, చిన్న చిన్న గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా అయ్యిండు, 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా గెలిచిండు భారీ మెజార్టీ తోటి. మరి అలాంటి వ్యక్తిని నువ్వు మరి ఈరోజు అనిశ్చిత వ్యాఖ్యలు కూసినంత మాత్రాన వారికి నష్టం జరుగుద్ది అనుకున్నావు, కానీ నీకే నష్టం జరుగుద్ది. అది ఎంతోమంది నిన్ను తిడుతూ ఉన్నారు. మరి ఆ విధంగా నిన్ను తిట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఇట్లా మాట్లాడతారా పెద్ద చిన్న లేకుండా అనేది అంటున్నారు. దానికి నేను కూడా తల ఉంచవలసి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు సార్, నిజం చెప్తున్నా. అయితే కిషోర్ గారు అలాంటి వ్యాఖ్యలు ఆరి తోరి అది అట్లా ఇట్లా అని అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్యలు ఉంటే పిలిచి పెద్దవాళ్ళ దగ్గర పిలిచి మాట్లాడుకోవాలి, కానీ ఇది సుఖేందర్రెడ్డి గారిని ఉద్దేశించి మన తండ్రి లాంటి వాడు ఆయన చాలా సిక్కు కేసీఆర్ మరి గాదర్ కిషోర్ వయసుకు సుఖేందర్రెడ్డి వయసుకు చూసినట్టయితే వాళ్ళ తండ్రికి ఉన్నంత వయసు సుఖేందర్రెడ్డి గారికి ఉంది. నువ్వు పెద్ద చిన్న లేకుండా తండ్రిని కూడా అలాంటి కూతలు కూస్తావు, నీకు రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చెప్పండి. నువ్వు అంత పెద్దవాళ్ళు కూస్తే ఆ విధంగా సరే, భవిష్యత్తు గురించి నేను అనను, నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో, కానీ నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు కోసమో లేకపోతే నీ వ్యక్తిగత విషయాల కోసమో సుఖేందర్రెడ్డి గారిని నువ్వు ఇలాంటి తప్పుడు కూతలు కూర్చితే మంచిది కాదు. చాలామంది మనం అందరినీ కూడా రేపు ముందుకు నడిపేయలేరు వాళ్ళు. మరి ఆయన ఎంతోమందిని పేదవర్గాలకు దళితులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మాలాంటి వాళ్లకు ఎంతోమంది రాజకీయ ప్రోత్సహించి మరి ఆస్తంగా చెప్పాలంటే ఆర్థిక సాయం కూడా చేసి మమ్మల్ని రాజకీయాల్లో నడిపించినట్టు వ్యక్తి. నేను ఒక్కనే కాదు, మరి చిట్యాల యాదయ్యను కూడా ఎంపీపీ చేసిండు, ఎన్నో చేసిండు, మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు యాదయ్యను కూడా. మరి ఈ అన్ని విధాలు ఎంతోమందిని రాజకీయంగా ప్రోత్సహించిండు ఎస్సీ ఎస్టీలను కూడా. మరి ఆయన ఇప్పుడు నీకేమి హాని చేసిండు చెప్పండి, నువ్వు ఎందుకు అనాలే? నువ్వు పాపం ఒకటి ఏంది, ఆయన ఒక వ్యాఖ్యా చేసిండు మరి పార్లమెంటు సెక్రటరీ పదవిని కోర్టుకు పోయి తీసిండ్రు, నీ ఒక్కటే ఉందా? అది ఎంతోమంది ఉన్నారు పార్లమెంట్ సెక్రటరీలు, నీ ఒక్కరికి మీది ఎందుకు వేసుకుంటున్నావు? చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ అనాలి కదా, బోళ్ళు అనలే కదా, నువ్వే అంటున్నావు. అంటే వ్యక్తిగతంగా నువ్వు సుఖేందర్రెడ్డి గారిని అనా అంటే నీకేదో పెద్ద పేరు వస్తుంది అనుకుంటే తప్పు. అలాంటి మాటలు మాట్లాడకండి కిషోర్ గారు. ఇప్పటి నుంచి అయినా మరి జరిగిన తప్పుని మీరు ఒకసారి అర్థం చేసుకొని సారుకు మరి మీరు మన ఇది తప్పైందని చెప్పి మాట్లాడితే మంచిగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. చాలామంది నిన్ను అసహించుకుంటున్నా ఉన్నారు, జనాలందరూ అసహించుకుంటున్నారు సుఖేందర్రెడ్డి గారు అన్న విషయంలో. మీరు ఇలాంటి కూతురు కూయొద్దని కోరుకుంటున్నాను. చెప్పండి అన్న, మీరు వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు? మేము వ్యక్తిగతంగా సార్, మేము మాకు మా గురువు గారు ఆరాధ్య దైవం అయిన ఆయనని ఎవరన్నా ఏదన్నా అంటే మేము ఊకునే పరిస్థితి ఉండదు. గుత్తా అభిమానులం మేము. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ స్థాయికి ఎదిగిండు అనేది మేము కళ్ళతోటి 4 ఏళ్ల నుంచి చూసుకుంటూ వస్తున్నాం మేము. అలా నువ్వు ఏమిటికి ఆయన రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు నువ్వు లాగ్ కూడా వేసుకున్నావు వేసుకోలేదు తెలియదు. అలాంటి వ్యక్తి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. నువ్వు సుఖేందర్రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలే నువ్వు ఇప్పుడు మేమేమనుకుంటాం, మేము పార్టీలనే ఉన్నాం కాబట్టి, సుఖేందర్రెడ్డి గారు కూడా పార్టీలనే ఉండు కాబట్టి, అది కేసీఆర్ మీద చేసినట్టుగా మేము భావిస్తున్నాం.
దాన్ని కేసీఆర్ కూడా సీరియస్గా తీసుకోకపోతే పార్టీ కార్యకలాపాలలో కూడా రేపు జరగబోయే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఇది మేము ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ఇది కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు అనుకోవట్లేదు. దీని వెనకంగా మరి ఎవరుండ్రు అధిష్టానం ఉందా, దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారా అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తున్నాం, మేము చేస్తాం, దీనికి సమాధానం గట్టిగానే ఉంటుంది చెప్తారు. వనరులను దోపిడీ చేసిరని చెప్పి విమర్శిస్తారు. సుఖేందర్ రెడ్డి గారిని డైరీని మొత్తం నిర్వీర్యం చేసిరని అన్నారు. డైరీ ఏపీ డైరీ కానించి మదర్ డైరీ వరకు ఆ డైరీ ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చింది అనేది సుఖేందర్ రెడ్డి గారి వల్ల వచ్చిందనేది రాష్ట్ర ప్రజలకు జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ దానికి ఉన్న ఆదాయం ఎంత, మొదటి నుంచి ఉన్నది ఎంత, లాస్ట్కి ఎంత వరకు వచ్చిందనేది. అదే డైరీ గురించి నువ్వు పాలల్లో నీళ్ళు కలిపి పైకి వచ్చినావంటే అదే డైరీ చైర్మన్ కానించి నువ్వు చైర్మన్ పెడుతున్నానని చెప్పి 1,30,00,000 డిమాండ్ చేసింది వాస్తవం కాదు, వసూలు చేసింది వాస్తవం కాదా, 3 బాళ్ళు మంచుకున్నది వాస్తవం కాదా, దాన్ని ఇప్పించినందుకు దావత్ కింద రాయల్ సెల్యూట్ మందు తెచ్చుకొని దావత్ చేసుకొని 6 లక్షల బిల్లు పంపింది వాస్తవం కాదు, గదే అడుగుతున్నాం. వనరులు అంటే ఇసుక దోపిడీ గురించి రాష్ట్రం మొత్తం తెలుసు, అది మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తం దోపిడీకి కారణం తుంగతుర్తి కానించే జరిగింది. దానికి ప్రతి ప్రజలు చూస్తారు కాబట్టి మనకు రిజల్ట్ రకంగా ఇచ్చారు. మనకు వచ్చిన మెజార్టీ ఎంత, 1 వార్డ్ మెంబర్ స్థాయి మెజార్టీ. నువ్వు గౌరవంగా ఉంటే నీ నోటి తీటతోటి నోటి దులతోటే ఇప్పుడు మిమ్మల్ని 50,000 మెజార్టీ 50,000 ఓటమితోటి మిమ్మల్ని తిరస్కరించారు ప్రజలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో పెద్ద మనిషిని ఒక మాట అంటే నేను కూడా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాను అనుకోవటం అవివేకం. ఆయన కూడా అవి ఆలోచించుకొని మసులుకుంటే మంచిగుంటుంది. ఇది మొత్తానికి గాదర్ కిషోర్ సుఖేందర్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలి, క్షమాపణలు చెప్పాలి, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ.